నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయదేవతపై నిఘా పేరుతో ఓ పత్రికలో వచ్చిన కథనంపై స్పందిస్తూ ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్తో జగన్ సర్కారుకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. అంతే, ఈ వ్యవహారంలో ఏకంగా ప్రభుత్వమే కూలిపోయే పరిస్థితులు వస్తాయని బాంబు పేల్చారు రఘురామకృష్ణరాజు. తన ఫోన్లను కూడా ట్యాపింగ్ చేస్తున్నారని ఆ సందర్భంగా ఆయన ఆరోపించారు. న్యాయమూర్తుల ఫోన్ ట్యాపింగ్ నిజమైతే వెంటనే విచారణకు ఆదేశించాలని ఏపీ ప్రభుత్వాన్ని నర్సాపురం ఎంపీ డిమాండ్ చేశారు. ఏపీలో లాయర్లు జడ్జిల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారు అంటూ న్యాయదేవతపై నిఘా పేరుతూ ఆంధ్రజ్యోతి పత్రికలో కథనం వచ్చింది. దీనిపై తీవ్ర దుమారం రేగుతోంది. న్యాయ వ్యవస్థపై నిఘా పెట్టినట్లు జరుగుతున్న ఈ ప్రచారంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. న్యాయ వ్యవస్థకు ప్రభుత్వం మధ్య సంబంధాలను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని భావిస్తోంది. వ్యూహాత్మకంగా కొంతమంది వ్యక్తులు శక్తులు కలిసి న్యాయ వ్యవస్థను పక్కదారి పట్టించే కుట్ర చేస్తున్నారు అని యోచిస్తోంది. అంతేకాదు, న్యాయ వ్యవస్థతో నేరుగా సంప్రదించే కుట్రను వివరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖకు ఆదేశాలు జారీ చేసింది. తనపై తీవ్ర విమర్శలు గుప్పించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామికి ఎంపీ రఘురామ కౌంటర్ ఇచ్చారు. ఎంపీ సీటు కోసం తాను ఎవరి కాళ్ళు పట్టుకోలేదని తేల్చి చెప్పారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి అంటే తనకు అపార గౌరవం ఉందని ఈ విషయంపై ఆయనతో మాట్లాడి వివరించేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు. అయితే ఆయన అందుబాటులోకి రాలేదన్నారు. స్వాతంత్ర వేడుకల్లో బిజీగా ఉంటారేమో అని తాను భావించానని, అయితే డిప్యూటీ సీఎం అయినా కూడా ఆయన ఏ జిల్లాలోనూ జెండా వందనంలో పాల్గొనేందుకు ప్రభుత్వం నియమించలేదని ఎద్దేవా చేశారు. డిప్యూటీ సీఎంగా జెండా వందనంలో పాల్గొనకపోవడంపై ఆయనకు బాధగా లేదేమో గానీ తాను మాత్రం తీవ్రంగా బాధపడుతున్నట్లు వ్యాఖ్యానించారు. తన విషయంలో డిప్యూటీ సీఎం సంయమనం పాటించాలన్నారు.